గజ్వేల్ పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎఫ్డీసీ రాష్ట్ర చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు అన్నపూర్ణ శ్రీనివాస్, దాసరి అమరావతి, మాదాసు శ్రీనివాస్, మండల పార్టీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. రేపు జరగబోయే భారత్ బంద్ టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 3 జీవులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట సమితి పూర్తి మద్దతు ప్రకటించి బంద్ లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొంటుందన్నారు. భారతదేశంలోని రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేకమైన 3 బిల్లులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వ్యవసాయానికి తూట్లు పొడిచే విధంగా కార్పొరేట్ వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అమ్ముడు పోయిందని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని గత 15 రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు చలి ఉన్నప్పటికీ ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకలు చేపడుతున్నారని, కేంద్ర ప్రభుత్వానికి చీబు కుట్టినట్లు కూడా లేదని, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన బిల్లును ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉందని, రైతులు పండించిన పంటకు ఈ రోజు రైతాంగానికి ఏర్పడిందని, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అమరావతి, బొబ్బిలి రజిత, బాలమణి, శ్రీనివాస్, బుగ్గల చందు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి మద్దతు ప్రకటించి బంద్లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొంటుంది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 బిల్లుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. భారతదేశంలో ప్రతి కుటుంబం కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవన విధానం జరుగుతుంది. అలాంటి వ్యవసాయానికి తూట్లు పొడిచే విధంగా కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి బిల్లుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. గత 15 రోజులుగా ఢిల్లీలో లక్షలాది మంది రైతులు చలికాలంలో చలి ఉన్నప్పటికీ కూడా ధర్నాలు చేస్తున్నా, రసారోకలు చేస్తున్నా, ఢిల్లీని దిగ్బంధం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంకి చీమగుట్టినట్టయిన లేదు. నరేంద్ర మోడీ గారు రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి బిల్లు, ఇలా రైతులు ఒక మక్కలు వేసుకోలేని పరిస్థితి, మక్క చేను వేయలేని పరిస్థితి, అదేవిధంగా సన్న ఓట్లు కొనలేని పరిస్థితి, రైతులు పండించిన పంట కొనలేని పరిస్థితి ఇలా రైతాంగానికి వచ్చింది. ముఖ్యంగా అంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు వ్యవసాయాన్ని కార్పొరేట్ విధానం చేయడం వల్ల రైతులు నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఉంది, రైతులు కూలీలుగా మారే పరిస్థితి ఉంది.